హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధను కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకునే నిమ్మకాయ పులిహోర. ఈ పులిహోరని ఎంతో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అయితే మనం 4 ఎండుమిరపకాయలని దించి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/3 కప్ వేరుశనగలు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక కొంచెం కరివేపాకుని వేసుకోండి. ఇప్పుడు ఇవంతా వేగాక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 కప్ దాకా లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ రసం వేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని 1 మినిట్ దాకా బాగా వేగనివ్వండి. 1 మినిట్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేడి వేడిగా ఉన్న రైస్ని ఒక పెద్ద డిష్లోకి తీసుకోండి, లేదా మీకు సరిపోయినంత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా వేడి వేడి అన్నాన్ని ఒక బౌల్లోకి లేదా డిష్లోకి తీసుకున్న తర్వాత ఈ పులుసుని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చిందా? అయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.